హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మావిల్ల పద్మాస్ కిచెన్ కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీ ముందుకు పాలతో కొబ్బరి పాయసం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు: పాలు, చక్కెర, కొబ్బరి తురుము, సగ్గు బియ్యం, నానపెట్టిన బియ్యం పేస్ట్, కోవా, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొద్దిగా ఫుడ్ కలర్. ఇప్పుడు తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను, డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను. కొద్దిగా నేతిలో కొద్దిగా వేగగానే ఇంకొంచెం నెయ్యి వేస్తాను. ఇంకొంచెం నెయ్యి వేసేసి పచ్చి కొబ్బరి కొంచెం వేస్తాను. పచ్చి వాసన పోయేంత వరకే చాలు. ఇంత వేస్తే ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదే ప్యాన్లో పాలు, తర్వాత షుగర్, కావలసినంత షుగర్. ఇందులోనే నేను కోవా వేస్తున్నా. చూడండి, మన కోవా కూడా వేడివేడి పాలల్లో వేసాం కదా, కరిగిపోతుంది. తర్వాత నేను 1 గంట ముందు నానబెట్టుకున్నాను ఈ సాబుద్దాన అంటాం కదా, దీంట్లో చిటికెడు కలర్ వేస్తున్నాను. ఇందులో కొద్దిగా కలర్ వేసాను, కలర్ కోసము ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మన పాయసం కలర్ మారిపోయింది కదా. 1 పొంగు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. నానబెట్టిన బియ్యం పేస్ట్ ఉంది కదండి, అది నేను కొంచెం వేస్తున్నాను. చిక్కగా అయిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు ఇంకా 2 ఇలాచీలు వేసేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. నేను స్టవ్ ఆఫ్ చేశాను కదా. ఇప్పుడు మనము ఇందాక నేతిలో వేయించుకున్నాం కదా కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, అవన్నీ ఇందులో వేసేస్తున్నాను. చూడండి, మన కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. 5 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఇది పాయసం. చాలా బాగుంటుంది. డిష్ అవుట్ చేద్దామా? చూడండి ఎంత బాగుంది, రవ్వ కేసర్లాగా అనిపిస్తుంది కదా. చూస్తుంటే ఇది కొబ్బరి పాయసం అని వాళ్ళు టేస్ట్ చేసేదాకా చెప్పలేరు. గుమగుమలాటి వేడి వేడి కొబ్బరి పాయసం రెడీ. మీరు కూడా తప్పకుండా చేసుకుంటారుగా. మీరు చేసుకొని టేస్ట్ చూసి నాకు కామెంట్స్ పెట్టండి. అలాగే మా విల్లా పద్మాస్ కిచెన్కి రండి, వంటలు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వంటతో వచ్చాను. మళ్ళీ మీ ముందుకు మరొక పసందైన వంటతో వస్తాను. అప్పటి వరకు నమస్తే.